లంకకు రావటమే ఆలస్యం. ధూపాలు దీపాలు చంపేస్తుంది గురువ. ఏం కన్యాకుమారి, పొద్దున్నే తగ పూజలు చేసేస్తున్నావు. దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటి? ఈ బ్యాంకు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. దానికి దేవుణ్ణి మొక్కుకోవడం ఎందుకు? ఆల్రెడీ సెంట్రలైజ్ ఉంది కదా, చల్లగానే ఉంటది. కన్యాకుమారి అబద్ధం చెప్తుంది. ఆవిడ పూజలు చేస్తుంది, ప్రమోషన్ వచ్చి ఈ బ్యాంకు మేనేజర్ అవ్వాలని. అవును, ఈ మిస్ కన్యాకుమారి త్వరలో బ్యాంక్ మేనేజర్ కాబోతుంది. ఆ మిస్ త్వరలో ఒకరికి మిస్సెస్ కాబోతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, నీకెలా తెలిసింది? నేను నిన్ను పెళ్ళాడాలా? నెవర్. నువ్వు ఈ బ్యాంకు మేనేజరా? నెవర్. ఈ బ్యాంకు మేనేజర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి సూర్య. కరెక్ట్, సూర్యనే కరెక్ట్. అతనైతే నాకు హ్యాపీనే. అతనే మేనేజర్ అవుతాడని మనందరికీ నమ్మకం. కానీ నమ్మకం లేని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఇంకెవరు? సూర్య. అదే అతని వీక్నెస్. అతను కాన్ఫిడెన్స్ కు దూరంగా ఉంటాడు, సిన్సియారిటీకి దగ్గరగా ఉంటాడు. ప్రత్యేకించి పరీక్షలేం అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. అలా అనకండి సార్. అలా వెళ్ళకండి సార్. మీలాంటి వాళ్ళు 4 టికెట్లు కొంటేనే కదా సార్ మాలాంటి అనాథలు కడుపు నిండేది. సార్ టికెట్ సార్. అది నీ దగ్గరే ఉంచుకో, లక్కీగా ఆ లక్షలు నీకే రావచ్చు. నా దగ్గర ఉంటే ఖచ్చితంగా రాదు, చిత్తుకాకి తలపట్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి సార్ అంత ఇష్టం లేకుండా మాట్లాడుతున్నారు? నిజం ఎప్పుడు అలాగే ఉంటుంది బాబు. మీరేంటి ఐశ్వర్యరాయ్ కూడా నాతో మాట్లాడాలని 3 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? లోన్ కోసమే. అవునా? అయినా సరే నిన్న సెల్ నెంబర్ ఇవ్వలేదు మామ. రాయికి మీ సెల్ నెంబర్ ఇవ్వలేదా? సెల్ లేకుండా నెంబర్ ఎలా? ఆ సెలమే కూలి పెడతాం కానీ మాకు లోన్ వచ్చేటట్టు చూడండి. లోన్ ఇస్తే మీరేం చేస్తారా? అగ్గి పుల్లల ఫ్యాక్టరీ పెడతామండి. ఒక అగ్గి పెట్టిలో పుల్లలు ఎన్ని ఉంటాయి? తెల్లండి. పట్టినని ఉంటాయి. కరెక్ట్ అండి. ఈ మాత్రం లేదంటే లోన్ బ్యాలెన్స్ చేస్తారా? కూర్చోండి, కాఫీలు పంపిస్తాను. అవి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొనివ్వాలో డిసైడ్ చేసుకోండి. అయ్యి బాబోయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. సెల్ ఫోన్ అడిగాడు, వెంటనే కొనిచ్చేద్దాం. నువ్వేం మాట్లాడుకో. పల్లెటూరు లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా. అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నాం, మన వల్ల అవ్వలేదు. అందుకే అడ్రస్ చేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం అనే ఎలా వచ్చిందా? ఎంట్రన్స్ రాత్తే. నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆడ ఎంట్రన్స్ రాత్తే ఆడికి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండా? లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. బాబు బాబు, అంత పని చేయకు. ఎంతకీ నీ పేరేటే? నెలబాల్డ్. అదేం పేరే బాబు? నాకు 4 నెలలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను పెంచిన హాస్టల్ వాడినిగాడి పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లార్ పోతు కదా, కంగారుగా తాకండి. కాలద్దు, నిదానంగా తగండి. వీడు నెల బాల్డు కాదు, నెల తక్కువ బాల్డు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదే? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో 2 రాళ్ళు వేసుకోండి, బయట వస్తుంది. అబ్బో, తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే, కాబోయే మేనేజర్కే స్పెషల్ కాఫీ. ఎవడరా మేనేజర్? నువ్వే. కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనే మాట్లాడను బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు. నువ్వు ఈ మాట అంటావనే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడ్పిను కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపు నుంచి నీ లెవెలే వేర్రా. మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు, నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట మీద నడుతుంటది. అప్పుడు కొన్ని ఉన్న గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా, మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయంట. నువ్వు మేనేజర్ అయిపోయినట్టే.
నిజంగా అవుతానంటావరా? ఇంకా డౌటే ఉందరా? ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మేము ఉండొద్దా? ఉండు. అయితే పార్టీ ఓకే, నీకు ఎక్కడ కావాలో చెప్పరా. హాలిడే అయినా తాజ్ బంజారానా? అక్కడే ఉండదురా సీప్ గాని. మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ని